हाय फ्रेंड्स, वेलकम टू मम्मीज किचन। वीडियो चाला टेस्टी उंदी। स्पाइसी मील मेकर ट्रैनी एला तैयार चेसुकोलो चूपिंचबोतुन्नानु। इदि मीकु राइस रोटी चपातीलोकी चाला बागा उपयोगपड़ुतुंदी, अलाने पप्पु सांबार्लो कूडा साइड डिश गा चाला टेस्टीगा उंटुंदी। ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది। అలానే ఈ వీడియో చూసి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి। ఇప్పుడు ఆ తయారీ విధానం ఏంటో ఇక్కడ మనం చూద్దాం। ముందుగా మీల్ మేకర్ ఉడకబెట్టుకోవడానికి పొయ్యి మీద ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకోవాలండి। ఇప్పుడు ఈ వాటర్ని బాగా మరగనివ్వాలి। ఇలా వాటర్ బాగా మరిగేటప్పుడు ఇందులో వచ్చేసి మీల్ మేకర్ అనేది యాడ్ చేసుకోవాలి। ఇలా మీల్ మేకర్ యాడ్ చేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఉడకబెట్టుకోకూడదండి। ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకబెడితే సరిపోతుంది। ఇలా ఒక నిమిషం బాగా ఉడికిన తర్వాత వీటినన్నిటిని ఇక్కడ మీకు చూపించే విధంగా జలగిన్నెలోకి తీసుకోవాలి। ఇలా మొత్తం తీసుకున్న తర్వాత వీటిని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఫ్రై చేసుకోవడానికి పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి। ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఈ ప్యాన్లో వచ్చేసి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాలి। ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ పోపు దినుసులు అనేది ఈ ఆయిల్లో యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ పోపును మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలండి। పోపు ఫ్రై అవగానే ఒక కప్పు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ కూడా యాడ్ చేసుకొని ఈ ఆనియన్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి। ఇలా ఒక 60% ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అనేది యాడ్ చేసుకోవాలండి। ముందుగా వచ్చేసి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి। ఇక్కడ మీ క్వాంటిటీ ప్రకారం మీరు ఏదైనా తీసుకోవచ్చండి। ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి। చూడండి, ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి। ఇలా మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసి ఒక 2 పండిన టమాటాని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి। ఇలా టమాటా కూడా యాడ్ చేసిన తర్వాత రెండింటిని కలుపుతూ బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక నిమిషం పాటు టమాటాలని బాగా మక్కనివ్వాలి। చూడండి, ఒక నిమిషం తర్వాత టమాటా నుంచి ఎలా ఆయిల్ బయటికి వచ్చిందో ఇలా వచ్చిన తర్వాత ఈ టమాటాని ఆనియన్ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో వచ్చేసి ఉప్పు కారం అనేది యాడ్ చేసుకోవాలండి। మీరు తినే కారాన్ని బట్టి ఇక్కడ కారం అనేది యాడ్ చేసుకోవాలి। ఇక్కడ మనం స్పైసీగా చేస్తున్నాం కాబట్టి కారం అనేది కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి। అలానే రుచికి ఎంత ఉప్పు పడుతుందో అంత ఉప్పు చూసి వేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, ఒక చిటికెడు మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలండి। ఇలా మిరియాల పొడి యాడ్ చేసుకోవడం వల్ల అంటే టేస్ట్ చాలా బాగుంటుంది। ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసి మనం ముందుగా ఉడకబెట్టుకున్న మీల్ మేకర్ని వాటర్ పిండుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి। ఇలా మొత్తం మీల్ మేకర్ యాడ్ చేసుకున్న తర్వాత రెండింటిని ఒకసారి బాగా కలుపుతూ ఉప్పు కారం పట్టేలాగా మీల్ మేకర్ని బాగా కలుపుకోవాలి। ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పాటు మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే ఉప్పు కారం అనేది మీల్ మేకర్కి బాగా పట్టి బాగా ఫ్రై అవుతుందండి। ఇలా ఒక 10 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి। మీరు మసాలా ఎక్కువగా తింటే ఒక 1/2 టీ స్పూన్ వరకు కూడా మసాలా అనేది యాడ్ చేసుకోవచ్చు। అలానే కట్ చేసుకున్న కొత్తిమీర, కట్ చేసుకున్న పుదీనా కూడా కొద్దిగా యాడ్ చేసుకొని ఒక 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి। ఇలా పచ్చిమిర్చి యాడ్ చేయడం వల్ల మీల్ మేకర్ ఫ్రై అయినా సూపర్ టేస్టీగా వస్తుందండి। ఇలా కూడా ఒకసారి మీరు ట్రై చేయండి। ఇప్పుడు ఇలా ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా మిక్స్ చేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే ఇక్కడ మనకు వచ్చేసి స్పైసీ మీల్ మేకర్ ఫ్రై రెడీ అయిపోయినట్టే అండి। ఇప్పుడు ఇదంతా ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం। ఇంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా స్పైసీగా మీల్ మేకర్ ఫ్రై తయారు చేసుకోవడం। ఇది నాన్ వెజ్ కర్రీస్ కంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి। నాన్ వెజ్ తినని వల్ల కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది। ఇలా నేను చూపించిన ప్రకారం మీరు ఎవరైనా ట్రై చేసి ఉంటే ఎలా వచ్చిందో కూడా నా కామెంట్ బాక్స్లో చెప్పండి। ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్ షేర్ చేసి ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి। హ్యావ్ ఏ నైస్ డే, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్।